కొంతమంది మరణించే చిరంజీవులు. ముఖ్యంగా కళాకారులు మరణించి చిరంజీవులవుతారు. చిన్న వయసులో ఎంతో భవిష్యత్తు ఉంది అనుకున్న సమయంలో అందరినీ విడిచి కానరాని లోకాలకు వెళ్లిపోతారు. వారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ సినిమాలతో ఎప్పుడూ మనకు కనిపిస్తూనే ఉంటారు, అలరిస్తూనే ఉంటారు. అలాంటి నటీమణుల్లో ఒకరు ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి. డాక్టర్ చదవాల్సిన ఓ అమ్మాయి అనుకోకుండా వెండి తెరపై అడుగుపెట్టింది. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా ఓ రేంజ్లో క్రేజ్ను సొంతం చేసుకుంది. తాను నటించిన సినిమాలతో, పాత్రలతో హోమ్లీ హీరోయిన్గా మహానటి సావిత్రి తర్వాత ఆ రేంజ్లో క్రేజ్ను సొంతం చేసుకుంది. అనుకోకుండా ఓ విమాన ప్రమాదంలో కేవలం 32 ఏళ్లకే ఆమె మరణించింది. ఎన్నేళ్లు గడిచినా ప్రేక్షకుల మనసులో తన స్థానం అలానే ఉండిపోయింది. అభినవ సావిత్రిగా పేరు పొందిన ఆ నటి ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా? అవును, ఆమె సౌందర్య. సౌందర్య తండ్రి జ్యోతిష్కులు. చిన్నతనంలోనే తన కూతురు పెద్ద నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుందని, అయితే పెళ్లి తర్వాత సౌందర్యకు ఓ పెద్ద ప్రమాదం జరుగుతుందని ముందే సౌందర్య తండ్రికి తెలుసు అనేది ఇప్పటికీ కర్ణాటకలో ఓ టాక్ ఉంది. తెలుగులో సౌందర్య మనవరాలి పెళ్లి సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టింది. రాజేంద్రుడు, గజేంద్రుడు సినిమాతో హిట్ అందుకోవడమే కాదు, కెరీర్లో మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. అమ్మోరు, పెదరాయుడు, నరసింహ, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం వంటి డిఫరెంట్ నేపథ్య కథలతో సౌందర్య తన నటనతో ఆకట్టుకుంది. గ్లామర్ హీరోయిన్లు రాజ్యమేలుతున్న సమయంలో కూడా కట్టుబొట్టు, నిండైన దుస్తులతో స్టార్ హీరోయిన్గా దక్షిణాది సినీ రంగాన్ని ఏలింది సౌందర్య. కేవలం 32 ఏళ్ల వయసులోనే ఓ విమాన ప్రమాదంలో తిరిగిరాని లోకానికి చేరుకుంది. అయినప్పటికీ తాను నటించిన సినిమాలతో ధృవతారగా వెలుగుతోంది.